450,000 రూపాయలు విలువ చేసే 10 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉదయం టూటౌన్ సీఐ ఉలసయ్య పోలీస్ సిబ్బంది బ్యాన్స్ హోటల్ వద్ద జరిపిన మెరుపుదాడుల్లో తులసీరాం అలియాస్ లడ్డు, చరణ్ కుమార్, మాధవ, కన్నా అనే 4 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 450,000 రూపాయలు విలువ చేసే 10 కేజీల గంజాయిని, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. చిత్తూరు నగరానికి చెందిన పాండ్య అనే వ్యక్తి వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుండి గంజాయిని అక్రమ కొనుగోలు చేసి అధిక రేట్లకు నగరంలో అమ్ముతున్నారని నిందితును ఒప్పుకున్నట్లు తెలియజేశారు. దర్యాప్తులో భాగంగా వారిని కోర్టు ఎదుట హాజరుపరచడం జరుగుతుందన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన టూటౌన్ సీఏ ఉలసయ్య, హెడ్ కానిస్టేబుల్ బాబు, తవరేష్, మధు, హరి, గోవింద్ కుమార్, వెంకటేష్, సుధీర్లను రివార్డుతో అభినందించారు. చిత్తూరు జిల్లా చిత్తూరు పోలీస్ టూటౌన్లో ఇది 6వ ప్రెస్మీట్ రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్. ఈరోజు మన టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉలసయ్య గారు, ఆయన టీ ఒక 10 కిలోలు గంజా సీజ్ చేసి ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున అంటే వీళ్ళపై జిల్లా హెడ్ క్వార్టర్ చుట్టూ వచ్చిన సమాచారం మేరకు మరియు మన జిల్లా ఎస్పీ గారు శ్రీ జాస్వాస్ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు, స్పెషల్ టీమ్స్ ఇచ్చిన సమాచారం మేరకు, ఈ తులసీరామన్ అలియాస్ లడ్డు, ఇతడు మెయిన్, ఇతడు కింగ్ పిన్, ఇతడు టౌన్లో ఈ గంజాదానికి, తర్వాత చరణ్ కుమార్, తర్వాత మాధవ, తర్వాత కన్నా అనే 4 అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి వారి నుండి ఈ మోటార్ సైకిల్ ఒకటి, తర్వాత 10 కిలోల గంజా సీజ్ చేయడం జరిగింది. ఇందులో వీరికి సప్లై చేసే అతడు కూడా ఇక్కడే ఉన్నాడంటే అతని పేరు అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి పరారైతాడు కాబట్టి చెప్పలేకపోతున్నాము, తర్వాత వెల్లడిస్తాము. అరెస్ట్ చేసిన తర్వాత ఈ తులసీరామ్ అనే అతడు మన బ్రాహ్మణ వీధి సంతపేటలో ఉంటాడు. ఇతడు చాలా కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. ఇందులో ఇతడు కింగ్ పిన్ గా తెలుస్తూ ఉంది. తర్వాత ఐరాల మండలంకు చెందిన చరణ్ కుమారు, తర్వాత మాధవ కౌనపల్లి మండలము, తర్వాత కన్నా ఈ తేరబండ రోడ్డు చిత్తూరు, వీళ్ళందరూ కూడా పెడ్లర్స్. వీళ్ళు చిన్న చిన్న చేసి ఈ చిత్తూరు టౌన్లోనే వీళ్ళు అమ్మడం, చుట్టుపక్కల గ్రామాలలో అమ్మడం జరుగుతూ ఉంది. ఈ గంజాను కూడా మరి వీళ్ళు చెప్పేదాని ప్రకారము మనకు ఎవరైతే కింగ్ పిన్గా ఉంటున్నారో అతడు వైశాఖ ఏరియా నుంచి ఎవరితోనో తెప్పించి వీళ్ళకు సప్లై చేస్తుంది తెలుస్తూ ఉంది. వీరు జస్ట్ అంటే స్టార్ట్ చేశాము, వాళ్ళ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ యొక్క టెక్నికల్ డేటా తీసుకొని దీంట్లో ఫార్వర్డ్లు ఇచ్చేసి ఇది ఎవరెవరికి ఇస్తారు, తర్వాత వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరికి అమ్ముతారు, దీని ద్వారా ఎవరు చెడిపోతున్నారు, ఎక్కడెక్కడ అమ్ముతారు, ఎవరు దీన్ని గంజా సేవించే వాళ్ళు ఎవరైతే కూడా గుర్తించడం జరుగుతూ ఉంది.